నీకంటే పనికి మాలను ఉన్నారా చెప్పు. భాష ఏంటి అంటే ఇక అయిపోయింది నీ పని అంటే పూర్తి అయిపోయిన తర్వాత దీప మారిపోయే ముందు ఏ రకంగా అయితే గట్టిగా జ్వాల కదా అలా గట్టి గట్టి మాటలు మాట్లాడి పిసుకుమని అయిపోయింది. ఒక్కటేనే నన్ను మాట్లాడిన మాటల్లో నువ్వు కనస్ట్రక్టివ్ విషయం ఏదైనా ఉందా? బాధ్యత గల మాట కానీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఏదైనా అంశం కానీ రాష్ట్ర పరిస్థితుల పట్ల ఏదైనా మాట కానీ ఒక్క మాట ఉందా చెప్పు. ఏం మాట్లాడావు? రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజున బయచూసిన సంస్థతో వచ్చి ముఖ్యమంత్రి గారు ఒప్పందం చేసుకుంటే అది బైజూసో జగన్మోహన్ రెడ్డి గారు జూసో ఏంటి అబెటకారం అంటే నువ్వేమనుకుంటున్నావు? నీ ఎడ్యుకేషన్ సంస్థలు అమ్ముకున్న ఏ జ్యూసులు పెడతాం అనుకుంటున్నావా? బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, ఆరెంజ్ జ్యూసో, యాపిల్ జ్యూసో, లేకపోతే ఎడిటర్ పాలతో చేస్తున్న ఇవి ఆ జ్యూస్ అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇవాళ ఈ ప్రపంచంలో 150 మిలియన్ల విద్యార్థులు అందులో రిజిస్టర్ చేసుకుని ఆ కంటెంట్ చదువుతున్న నేపథ్యం మీ ఇంట్లో మీ మనవని అడుగు చెప్తాడు. నీకు తెలియకపోతే నీ మనవని అడుగు చెప్తాడు, కురవని చెప్తాడు. ఇవాళ ఇంగ్లీష్ బోధనంటే మమ్మీ డాడీ కోసమా? నీ అబ్బాయి నువ్వు మమ్మీ డాడీ కోసం చదివించావు ఇంగ్లీష్ మీడియము? నీ అబ్బాయి నేను చదివించావు ఇంగ్లీష్ మీడియము? నిన్ను అందంగా నిన్ను వచ్చి డాడీను నీ భార్యను వచ్చి మమ్మీ అని పిల్లాక దేనికోసం చదివించావు? దేనికోసం విదేశాలు పంపావు? అంటే నీ కొడుకు వచ్చి ఇంగ్లీష్ చదువుకోవాలి, నీ మనవడు వచ్చి ఇంగ్లీష్ చదువుకోవాలి, వాళ్ళు వచ్చి విదేశాలకు వెళ్ళాలి, వచ్చి నీకు తోడుగా దోచుకు తినాలి. ఇది నీ కంటెంట్, నీ తాలూకా ఎత్తు. ఇంకా పేద పిల్లలు కానీ పేదవాళ్ళు కానీ ఆర్థికంగా అవకాశాలు లేని వాళ్ళు కానీ లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న సామాన్య ప్రజానీకం కానీ ఇంగ్లీష్ చదువులొద్దు. వాళ్ళకి ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్లు ఏదైతే ఈ బైజూస్ లాంటి సంస్థల ద్వారా వాళ్ళు నేర్చుకోవడం లెర్నింగ్ కోసం నేర్చుకోవడం కోసం ఈ కంటెంట్ పెడితే దాన్ని వచ్చి ఎగతాళి చేస్తావా? నువ్వు 48 గంటల్లో ఒక్క మాటను చెప్పు, ఇగో ఇది నేను రాష్ట్రం కోసం, ఇది ఈ ప్రాంతం కోసం మాట్లాడిందని చెప్పని. పనికి మాలు మాటలు పనికి మాలు మా ఏంది మరి తిరిగి అందరినీ పైపించి పనికి మాలు అంటే ఈ పనికి మాలు యూజ్ దస్. ఇదంతా వయసు పెరిగితే కాదు, అనుభవం ఉంటే కాదు. అనుభవం అనేది 10 మందితో షేర్ చేసుకునే ఆలోచన ఉండాలి. మంచి స్థలాలు మంచి ఆలోచనతోనే ఇవ్వాలి. ఒక్కడైనా సరే నేను డిబేట్ పెట్టినవు. నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎంఓయు చేసిందో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో బైజూస్తో ఒప్పందం, ఆ తప్పని ఎవరైనా ఈ ప్రపంచంలో ఒకరితో చెప్పించు, ఒక మేధావితో మాట్లాడించు. సుమారు 35 లక్షల మంది పిల్లలకు 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఏదైతే ఈ కంటెంట్ ద్వారా వచ్చే ఆంగ్ల ఇంగ్లీషు తెలుగు ఆ సబ్జెక్టులు వారి ఉన్న సబ్జెక్ట్స్ని వచ్చి దీని ద్వారా వారు బోధించుకోవడానికి అవసరమైతే డైరెక్ట్ ఇంటరాక్షన్తో
అదంతా కూడా ఉచితంగా. ఇదేం డబ్బులకు కాదు, నేను జరిగిన ఒప్పందం ఏమి అందులో ఏమి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫైనాన్షియల్ దీంతో ఏమి లేవు. 35 లక్షల మంది పిల్లలకు వాళ్ళు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఈ కంటెంట్ని ఇవ్వడానికి నేను ఒప్పందం చేసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగింది. మొన్న ఆయన దావోస్ వెళ్ళినప్పుడు ఆ బైజూస్ సంబంధించి ఆ చైర్మన్ గారు వచ్చారు కలిసి ఆయన ఆ ఇంటరాక్షన్లో మాట్లాడుతున్నప్పుడు మేము మీ పిల్లలకు ఉచితంగా ఇస్తామండి మా మీ రాష్ట్రంలో అని ఆయన వాళ్ళు అడిగితే ఈయన వచ్చి మోస్ట్ వెల్కమ్ అని చెప్పింది. 20 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఎంతో గర్వంగా మనం పడాలి. మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలు, మన సామాన్య ప్రభుత్వ పాఠశాల చదువుతున్న సామాన్య మధ్యతరగతి పిల్లలు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు. దాన్నే మనం మార్కెట్లో కొనుక్కోవాలంటే ఒక కంటెంట్ ఒక యాప్ సుమారు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది దానికి. అటువంటి దాన్ని ఉచితంగా వాళ్ళతో ఒప్పందం చేసుకుని పిల్లలందరికి ఇస్తుంటే 35 లక్షల మంది పిల్లలకి ఏంటి ఆ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి అంటాడు బాగా అలవాటైపోయింది. నేను రోజు ఉదయం లేచి ఖాళీగా ఉన్నాడు కదా ఈ ఎల్టీఎస్ వ్యాపారం చేసుకుని ఏ జ్యూస్ ఎంత అమ్ముతుందో ఏ పాలు ఎంత అమ్ముతుందో ఏ పెరుగు ఎంత అమ్ముతుందో చూసుకుని అలవాటు అయిపోయినట్టు ఉంది లెక్కల్లో. అందుకని అదే గ్యాప్లో వచ్చి మీటింగ్లో కూడా మధ్యస్థితి పోయింది. అయిపోయాయి, సాధనం కోల్పోయాడు, తెలిసిపోతుంది ఆ మాట మాట్లాడితే. అయితే ఆ ప్రాంతానికి వచ్చి మాట్లాడతాడు, సామాజిక సమీకరణ డిబేట్ చేస్తాడంట. రండి డిబేట్ చేద్దారా, దాన్ని వస్తావు లేకపోతే నీ తాలూకా నీ తాబేదారులు వస్తారు నీ 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 ఫ్రెండ్స్ వస్తారు ఎవరు వస్తారో చెప్పు. రమణ అసౌకర్యం రమణం, ఇప్పుడు నువ్వు రాకపోతే సామాజిక న్యాయం కోసం మాట్లాడదాం. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, విజయనగరంలో మంత్రులు ఎవరికి ఇచ్చావండి? అశోక్ గారు వచ్చి కేంద్ర మంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తికి రాజీనామా చేయకుండా బొబ్బులి సుజయకృష్ణ గారు ఇంకో రాజుకి, అతను ఒక మంత్రి. నువ్వు ఆ సామాజిక న్యాయం గురించి మాట్లాడింది ఆ జిల్లాకి వెళ్ళి, ఏదో నేను వచ్చి కాలేజీని పెట్టాను, మెడికల్ కాలేజీ పెట్టాను. నాకు అర్థం అవలేదు, నాకు ఆశ్చర్యం వచ్చింది మెడికల్ కాలేజీ అంటే ఈయన పెట్టడం పెట్టి ఏది నాకు అర్థం అవలేదు. విజయనగరంలో ఎక్కడుందండి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈయన శాంక్షన్ చేసి ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నాం. ఎందుకు ఏ అబద్ధాలు? నాకు అర్థమైంది అంతే. ఇతనికి జ్ఞాపకశక్తి పోయింది, సహనం కోల్పోయాడు, ఏదో ట్రాన్స్పరెన్సీలో ఉన్నాడు, అందుకే ఈ రకంగా ఇలాంటి భాషలు మాట్లాడుతున్నాడు. పనికి మళ్ళీ మాటలు, పనికి మళ్ళీ భాష, పనికి మళ్ళీ వాడికి ఇంత తెలియడు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1,000 ఒకరు కాదు చుమ్మడితే, ఈ 3,000 మన కాదు చుమ్మడితే, 1,000 మధ్యన ఉంటుంది. అది మర్చిపోతున్నాడు ఆయన. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు, 85% వచ్చి తోట పెట్టిన నుంచి మేము పూర్తి చేసి ఆయన చేతుల్లో పెట్టి ఆ 15% పూర్తి చేయమంటే 5-6% చేసి దాని గురించి పట్టుకుని వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నాడు. సుశీల్ సంబంధి అసలు ఎక్కడ ఖర్చు మేళ కనబడలేదు. కదలే విశాఖపట్నంలో ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాడు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
ఏదైనా విశాఖపట్నంలో అభివృద్ధి చెందిందంటే ఆయన హయాంలో చెందింది. నేను గర్వంగా చెప్తున్నాను, ఆయన హయాంలో వచ్చింది. అక్కడ ఐటీ పార్క్ వచ్చిందంటే ఆయన హయాంలో వచ్చింది. ఇన్స్టిట్యూట్ వచ్చిందంటే ఆయన హయాంలో వచ్చింది. అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిశ్రమలు ఏమైనా వచ్చాయంటే ఆయన హయాంలో వచ్చింది. ఫార్మసిటీ వచ్చిందంటే ఏటో ఈయన వచ్చి ఓ అనేస్తే ఊరికే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు ఏటో. అందరూ ఇవాళ అక్కడ ఉన్న అందరూ విజయనగరంలోనూ విశాఖపట్నంలో అందరూ గొర్రెలు అనుకుంటున్నాడు ఈ ఉద్దేశంలో. ఈయన చెప్తే తలూపి ఓ అన్నానికి నిజాలు తెలియమనుకుంటున్నాడు ఏటో. విజయనగరం ప్రజలందరికీ మా గురించి తెలుసు. మేము రాజకీయాల్లోకి వచ్చాము, రాజకీయాలు రాకముందు మేము ఏ స్థాయిలో ఉండేవాళ్ళం, వచ్చిన తర్వాత కూడా ఏ స్థాయిలో ఉన్నాము ఇప్పుడు అందరికీ తెలుసు. అందుకే ప్రజలు వచ్చి మమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. మేము వాళ్ళతో మమైక్యం ఉంటాం కాబట్టి విజయనగరం ప్రజలకు వచ్చి ఏ ఆ జిల్లాల ప్రజలకు ఏ కష్ట సుఖం వచ్చినా, ఏ మారుమూల ప్రాంతాల్లో ఏ ఒక్కరికి ఏ చిన్న వచ్చినా పర్వాలేదు, మా ప్రభుత్వం ఉంది, మా సత్యబాబు గారు ఉన్నారు అనే ఓ ధీమాను కల్పించాం కాబట్టి ఉంటారు. నీ నాయకత్వంలాగా నీలాగా ఇంటికి వస్తే కుక్కలతో కనిపించే పరిస్థితి మాకు లేదు. మా ఇంట్లో కుక్కలు ఉండవు కాపలాకి. ఏం మాట్లాడతాడు పనికిమాలు మాట్లాడుతూ పనికిమాలలాగా ఏంటిది? అత్యంత ప్రతిష్టకరమైన వైద్య సంస్థ ఒప్పందం జరిగితే ఇంకో వ్యక్తి ఏదో వాళ్ళ పార్టీ వాడు అంటున్నాడు. దాంతో ఫైనాన్షియల్స్ ఏమైనా జరిగిందా? 35 లక్షల మంది పిల్లలకి 20,000 రూపాయల విలువైన కంటెంట్ని ఒక్కొక్క స్టూడెంట్కి, ఒక్కొక్క విద్యార్థికి 4 నుంచి 8వ తరగతి వరకు ఆ సంస్థతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఒప్పందం చేసుకుని ఆ పిల్లల తాలూకా భవిష్యత్తు కోసం, వాళ్ళు విద్యాభివృద్ధిని పెంచడం కోసం, ఆంగ్ల నైపుణ్యాన్ని, ఇంగ్లీషు తాలూకా ఎఫిషియన్సీని వాళ్ళకి రావడం కోసం, ఫ్లూయెంట్గా ఆ భాషను మాట్లాడడం కోసం, ఏదైతే మన రాబోయే సంవత్సరాల్లో ప్రవేశపెడుతున్న సిబిఎస్ సిలబస్ ఏదవుతుందో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు ఏదో మన రాష్ట్రంలో కొత్తగా వస్తున్నాం నాకు 150 కోట్ల మంది 150 మిలియన్ అంటే సుమారు 15 కోట్ల మంది దానికి వచ్చి రిజిస్టర్ ఉన్నాం అందులో.